హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్వీన్లీ క్రియేషన్స్ ఇవాళ మళ్ళీ ఇంకొక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈవినింగ్ టైంలో స్నాక్స్గా అండ్ రోటీకి బ్రెడ్కి అలా స్ప్రెడ్ చేసేసుకోవటానికి నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి పీనట్ బటర్ చెప్పాను కదా ఇవాళ మాత్రం జామ్ చూపించబోతున్నాను ఫ్రూట్ జామ్ అదేంటో తెలుసా యాపిల్ జామ్ నేను చూపించబోతున్నాను హోమ్ మేడ్ యాపిల్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానివల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం రండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోతే మనం ముందుగా చేసుకోవాల్సిన పని ఏంటంటే ముందుగా ఒక త్రీ యాపిల్స్ని నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను వాటిపైన పీల్ ఆఫ్ చేసేసుకొని నేను ఇలా తరిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకొని ఆ యాపిల్ పీసెస్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆ యాపిల్ పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసేసుకోండి వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి మనకి యాపిల్ పీసెస్ ఉడకడానికి మనకి ఐదు నిమిషాల టైం పడుతుంది ఒకవేళ అప్పటికి కూడా ఉడికిందా లేదా అనుమానం మీకు వస్తే ఒక నైఫ్ కానీ స్పూన్ కానీ తీసుకొని నొక్కి చూసామంటే మన అది మెత్తగా అయిపోతే ఓకే మనకు పర్ఫెక్ట్గా యాపిల్ పీస్ ఉడికిపోయినట్టే ఓకేనా ఓకే నాకైతే ఇక్కడ ఉడికిపోయినట్టే కనిపిస్తుంది ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఆ వాటర్ అన్నీ డ్రైన్ చేసేసుకొని ఓన్లీ యాపిల్ పీసెస్ మాత్రమే నేను మిక్సీ జార్లో వేసేసుకొని దాన్ని పల్ప్ చేసి పెట్టేసుకుంటున్నాను ఓకే నా పల్ప్ అయితే నీట్గా అయిపోయింది ఇప్పుడు దాన్ని ఏం చేస్తానంటే నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నాను కదా యాపిల్స్ అందులోనే ఆ పలుపు వేసుకొని చిన్న మంట పైన కంప్లీట్ సిమ్లో పెట్టేసేసుకొని దాన్ని ఉడికించుకుంటున్నాను అది కొద్దిగా ఉడికిన తర్వాత అందులో ఒక హాఫ్ కప్ వరకు నేను షుగర్ని యాడ్ చేసేసుకున్నాను నేను ఏ కప్తో అయితే యాపిల్స్ తీసుకున్నానో అందులో హాఫ్ కప్ షుగర్ని నేను యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఇంక్రీస్ చేసుకోవచ్చు లేదు అంటే డిక్రీస్ చేసుకోండి నా స్వీట్నెస్ ప్రకారంగా నేను హాఫ్ కప్ యాడ్ చేసేసుకున్నాను ఓకే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అకేషనల్గా చూడండి ఇలా ఉడుకుతూ ఉండాలి చాలాసేపు అంటే మనకు కంప్లీట్గా ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది నేను సారీ అండి నేను అక్కడ చూపించలేదు అవి ఫోర్ బీట్రూట్ పీసెస్ నేను వేసుకున్నాను ఫోర్ టు ఫైవ్ వరకు చిన్న చిన్నగా అది జస్ట్ కలర్ కోసమే కంప్లీట్గా ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇది ఉడికేటప్పుడు కొద్దిగా పైకి చిల్లుతూ ఉంటుంది అందుకని కొద్దిగా క్యాప్ పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో అంటే థర్టీ సెకండ్స్కి ఒకసారి అలా అకేషనల్గా కలుపుకుంటే సరిపోతుంది చూసారా మధ్య మధ్యలో నేను కలుపుతూ ఉన్నాను చూడండి పక్కన వాటర్ వాటర్గా పొంగులు పొంగులుగా వస్తుంది కదా సైడ్స్లో కార్నర్స్లో అప్పుడు అది రాకూడదు అక్కడ రాకపోతే మనకి పర్ఫెక్ట్గా మనకి జామ్ రెడీ అయిపోతున్నట్టు ఓకే చూసారు కదా ఇదిగో నాకైతే రెడీ అయిపోతుంది ఓకే అండి చూడండి సైడ్స్కి నాకు ఇంతముందు చిల్లినట్లుగా ఇలా ఇప్పుడు చిల్లట్లేదు చూసారా ఓకే నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను మనకు చల్లారిన తర్వాత ఇంకొద్దిగా టైట్గా అయిపోతుంది ఇప్పుడు మనం ముందుగా వేసుకున్నాం కదా బీట్రూట్ పీసెస్ నేను వాటిని బాగా కలిపేసుకుంటున్నాను కలిపేసుకొని ఆ బీట్రూట్ పీసెస్ అందులోంచి తీస్తాను ఉన్న నష్టం ఏం లేదు ఏం ప్రాబ్లం లేదు అది మనం కంప్లీట్గా న్యాచురల్గానే మనం యాడ్ చేసేసాం కదా ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి యూజ్ చేయకుండా నేను అది కలర్ కోసం మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను బీట్రూట్ని ఓకేనా ఇప్పుడు దాన్ని బాగా కలపడం వలన ఇంకొద్దిగా కలర్ మనకి జామ్కి వస్తుందని చెప్పేసి నేను కలుపుకుంటున్నాను ఇప్పుడు అందులోంచి నేను బీట్రూట్ పీసెస్ని రిమూవ్ చేసేస్తాను ఎందుకంటే కొద్దిగా డిస్టర్బెన్స్లా ఉంటుంది అంతే అంతే తప్ప ఇంకేం ప్రాబ్లం అయితే ఉండదు మీ ఇష్టం ఉంచుకుంటే ఉంచుకోవచ్చు అందులోనే ఇది మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ వరకు ఉంటుంది బయట తీసుకునే జామ్లలో ప్రిజర్వేటివ్గా ఉండటానికి ఏవేవో మిక్స్ చేస్తూ ఉంటారు అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే కంపల్సరీ మిక్స్ చేస్తారు సో అవేవి కాకుండా మనం కలర్ కోసం కూడా ఇక్కడ బీట్రూట్ని యాడ్ చేసేసుకున్నాము అండ్ న్యాచురల్గా యాపిల్ మాత్రమే యాడ్ చేసేసుకున్నాము అందుకని మనకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ వరకు మనకి ప్రిజర్వేటివ్గా ఉంటుంది ఫ్రిజ్లో ఓకే ఇది చల్లారిపోయిన తర్వాత ఒక హాఫ్ లెమన్ నేను స్క్వీజ్ చేసి వేసుకుంటున్నాను కంప్లీట్గా చల్లారిన తర్వాత వేసుకోండి చల్లారిన తర్వాత వేసుకోవడం వలన మనకి సి విటమిన్ ఎక్కువగా వస్తుంది అందుకని చెప్పి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక హాఫ్ లెమన్ నేను వేసుకుంటున్నాను దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో దాన్ని స్టోర్ చేసి పెట్టేసుకోండి మీ పిల్లలు ఎవరైనా ఫ్రూట్స్ తినకపోయినా లేదంటే ఫుడ్ తినకపోయినా ఇలా చేసి పెట్టేసేయండి డైరెక్ట్గా ఈ జామ్ టు జామ్ తినేసిన వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు ఇంకా లాభాలే తప్ప ఏది ఉండదు చాలా బెటర్ అండి ఇది సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి ఎవరైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను అలాగే నేను త్వరలోనే నేను మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నేను తప్పకుండా మీకు చూపిస్తాను దానికంటే ముందు ఈ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే అందులో ఆల్ అని ట్యాప్ చేయండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్స్ యూసూ